కానీ ఇప్పుడు నేను మీ ముందుకి ఒక కొత్త ఫుడ్ డెలివరీ యాప్ ని అయితే తీసుకురాబోతున్నాను వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంకర్ ఇప్పటివరకు అందరూ కూడా జొమాటో స్విగ్గీ ఇలా ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రమే విన్నారు కానీ ఇప్పుడు నేను మీ ముందుకి ఒక కొత్త ఫుడ్ డెలివరీ యాప్ ని అయితే తీసుకురాబోతున్నాను ఏంటి దీని యొక్క స్పెషాలిటీ అంటే పేరుకంటే ముందు స్పెషాలిటీ ఎందుకు చెప్పానంటే చాలా మందికి అర్థం అవ్వాలని ఇది హైదరాబాద్ లోనో ఎక్కడెక్కడో లేదు సో ఏపీ అలానే తెలంగాణలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం సిటీస్ అండ్ టౌన్స్ లో అంటే ఎక్కడైతే టౌన్స్ ఉంటాయో అలాంటి ఏరియాస్ లో మాత్రమే ఈ యాప్ అనేది ఉంది సో అక్కడున్న ప్రజల ఫెసిలిటీ కోసం ఈ యాప్ అనేది డిజైన్ చేయబడింది సో ఈ ఫుడ్ డెలివరీ యాప్ వచ్చేసి టిజోలా అలానే ప్లే స్టోర్ లో 1 లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే వీళ్ళు ఈ సక్సెస్ ని తీసుకున్నారు అట్ ద టైం 4.9 రేటింగ్ అనేది ఇవ్వడం ఇది ఆశామాషి విషయం కాదు సో ఇన్ని మంచి క్వాలిటీస్ చెప్పాను కదా సో ఈ టిజోలా యాప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు వీరు స్థాపించారు అండ్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అలానే ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది ఎంత ప్రైస్ నుండి స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టిజోలా ఫుడ్ డెలివరీ యాప్ యొక్క సిఇఓ అండ్ ఫౌండర్ సురేష్ బలసు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ అంటే ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీ తీసుకోండి జొమాటో తీసుకోండి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సిటీ దగ్గర నుండి విలేజ్ వరకు అన్ని చోట్ల కూడా ఉంటుంది కానీ మీరు ఎందుకు టౌన్ అండ్ సిటీ మాత్రమే చూస్ చేసుకున్నారు ఈరోజు సిటీలతో పోలిస్తే చిన్న చిన్న టౌన్స్ లో కూడా బిజినెస్ చాలా బాగుందండి అక్కడ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ అనేవి పెరిగిపోతా ఉన్నాయి తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది బాగా పెరిగిపోయింది నేను పుట్టి పెరిగింది కూడా ఒక రూరల్ ఏరియాలోనే దానివల్లనే అందరూ వచ్చి హైదరాబాద్లోనే బిజినెస్ చేయాలి హైదరాబాద్లోనే జాబ్ చేయాలనే అపోహల్ని తొలగించాలి చిన్న పట్టణాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది దాన్ని కూడా గ్రాప్ చేయాలనే ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది 3 ఇయర్స్లో మేము 23 పట్టణాలకు విస్తరించి ఇండియాలోనే టాప్ పొజిషన్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా చాలా మంచి బిజినెస్ జరుగుతుంది ఓకే మంచి బిజినెస్ జరుగుతుంది అంటున్నారు అసలు మీ యొక్క మెయిన్ కాజ్ ఏంటి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి యొక్క మీ మెయిన్ కాజ్ ఏంటి అంటే ఎందుకు స్టార్ట్ చేశారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం అంటే నేను బిజినెస్ పెట్టాలని నా చిన్నప్పటి నుంచి ఒక బలమైన కోరిక ఉందండి నేను దాని గురించి అంతకుముందు మంచి జాబ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా రిజైన్ చేసి ఒక మంచి నిర్ణయంతో నేను ఓన్గా ఈ టిజోల్ యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మాత్రమే అతి తక్కువ పెట్టుబడితో 0 రిస్క్తో నాతో పాటు మరికొంతమంది కూడా ఉపాధి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెలివరీ బాయ్స్ కానివ్వండి డిజిటల్ మార్కెటింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ విధంగా చాలామందికి తక్కువ జీతం వచ్చినప్పటికీ వాళ్ళున్న ప్రాంతంలోనే వాళ్ళ నేటివ్ ప్లేస్లోనే ఉపాధి దొరుకుతుందనే ఒక మంచి సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఒక మంచి సాలరీని వదులుకొని అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఇంతకుముందు ఏం చేసేవారు ఏం జాబ్ని మీరు డిజైన్ చేసి ఈ యాప్ స్టార్ట్ చేశారు నేను అందరూ అనుకున్నట్టే నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేశానండి చాలా మంచి ప్యాకేజీ ఉంది కానీ దాంతో నాకు మాత్రమే స్వలాభం మాత్రమే ఉందండి సమాజానికి మనం ఏం చేయాలన్నా కూడా అవకాశం లేదు డైలీ అందరిలాగే మనం షిఫ్ట్ వారీగా జాబ్ చేసుకుని మంత్లీ శాలరీ తీసుకొని అంతవరకు మాత్రమే లైఫ్ ఎండ్ అయిపోతూ ఉంది మనం సమాజానికి ఏదో ఒకటి ఉపయోగపడాలి అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాలి అని చెప్పి ఈ ఫుడ్ డెలివరీ యాప్ నేనే ఓన్గా స్టార్ట్ చేశానండి సో అంటే ఇంతకుముందు నాతో మాట్లాడుతున్నప్పుడు 180,000 జీతం అన్నారు మేనేజర్గా కూడా వర్క్ చేశాను అని చెప్పేసి మీరు చెప్తారు అంటే ఇంత మంచి జాబ్స్ వదిలేసుకున్నారు 180,000 జీతం అంటే ఆషామాషే కాదు కళ్ళు మూసుకొని బతికేయచ్చు ఏ సిటీలో ఎక్కడున్నా కానీ అలాంటి వదిలేసి మీరు యాప్ స్టార్ట్ చేశారు కదా ఒడిదుడుకులు ఉంటాయని మీకు తెలుసు వీటన్నిటిని తట్టుకుందామని చెప్పేసి వచ్చేసారా అంటే పోటీ ప్రపంచం ఇది ఉంటాయండి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది ఓవర్ నైట్లో సక్సెస్ రాదు ఓవర్ నైట్లో ఏది అయిపోదండి మనం జాబ్ కోసం ఎంత స్ట్రగుల్ పడ్డామో 4 ఇయర్స్ బీటెక్లో ఎన్ని స్ట్రగుల్స్ తీసుకున్నామో అందే తెలుసండి పైగా నేను వచ్చింది ఒక చిన్న మారుమూల పల్లెటూరు నుంచి అయినప్పటికి కూడా నాతో పాటు చాలామందికి ఇంకా ఉపాధి లేకుండా అలాగే మా చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి మండలాలు కానివ్వండి ఏపీ తెలంగాణలోని అనేక పట్టణాల్లో చాలామంది అలాగే తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జాబు ఉందండి జాబ్ అనేది నా ఒక్కడికే మాత్రమే ఉపయోగపడుతుంది మనం సమాజానికి ఏమీ చేయలేము దాని గురించి వదిలేశాను దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మీరు చెప్పినట్టు ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ మనం వీటన్నిటికీ ముందే సిద్ధపడి చేయటం వల్ల వాటన్నిటిని కూడా పాజిటివ్ దృక్పథంలోనే నేను సేకరించడం అంటే
ఒక వ్యవస్థని మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే అది ఈజీ కాదు. సో అంటే దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది తెలియడం, అలానే ఎట్లా మేనేజ్ చేయాలనేది తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇదంతా తెలుసుకోవడం కోసం మీరు ఏ ఏ పనులు చేశారు, ఎట్లా వచ్చారు? నేను యాప్ స్టార్ట్ చేయడానికి ఏ రోజైతే అడ్వాన్స్ పే చేశానో అదే రోజు నేను వెళ్ళి మార్కెట్లో రెస్టారెంట్స్ని చాలా రెస్టారెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఓనర్స్తో వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు అన్నింటిని తెలుసుకున్నాను. తర్వాత డెలివరీ బాయ్స్తో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలా వరకు కొన్ని సూచనలు సలహాలు చేశారు. ఇంకా ఇది కూడా కాకుండా నా ఓన్గా తెలుసుకోవాలని నేను వేరే యాప్లో డెలివరీ బాయ్కి జాయిన్ అయిపోయానండి. కొద్ది రోజులు నేను డెలివరీ చేసి నా ఓన్గా సుమారుగా 5 నుంచి 6 వేలు డెలివరీ చేసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది. దీని నుంచి కాకుండా వెండర్ వైపు నుంచి కూడా వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు తెలుసుకోవాలని నేనే ఓన్గా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు కూడా తెలుసుకొని వాటన్నిటిని అధిగమించి ఇప్పుడు కొత్తగా టిజోలా యాప్ని స్టార్ట్ చేశాను. ఓకే, ఒకవేళ టిజోలా యాప్ని కనుక దీనికి సంబంధించి ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తారు, ఎట్లా వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వడంలో ప్రాసెస్ ఏంటి? ఫ్రాంచైజీ తీసుకునేటప్పుడు మీరు ఒక పట్టణం సెలెక్ట్ చేసుకుంటే చాలండి. ఒక పట్టణంలో తీసుకొని మా కంపెనీ ఎంప్లాయీస్ వచ్చి అక్కడ సర్వే చేసి ఆ సిటీలో ఎంత మార్కెటింగ్ చేయాలి, దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది మొత్తం మీకు ఒక కొటేషన్ ఇచ్చేస్తారు. ఆ ప్రకారంగా మీరు మార్కెట్ చేసుకుంటే అక్కడ బిజినెస్ చాలా బాగుంటుంది. తర్వాత స్టోర్స్ ఆన్బోర్డింగ్ కానీ మార్కెటింగ్ కానివ్వండి, పబ్లిసిటీ కానివ్వండి, అంతా కూడా కంపెనీ ఎంప్లాయీసే చేస్తారు. బిజినెస్ రన్ కూడా చేసి ఒక 10 డేస్ రన్ చేసిన తర్వాత ప్రాఫిట్ బిల్ వచ్చిన రోజు తర్వాతే బిజినెస్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పటి వరకు కూడా కంపెనీ బిజినెస్ని ఆపరేట్ చేస్తుంది. సో ఫ్రాంచైజీ కోసం స్టార్టింగ్ ఎంత కట్టాలి, ఎంత నుండి ఎంత వరకు ఉంది ప్రైస్? ఫ్రాంచైజీ అనేది ఈచ్ సిటీకి డిఫరెన్స్ ఉంటుందండి. మీరు సెలెక్ట్ చేసుకున్న పట్టణాన్ని బట్టి 2.5 నుంచి 3.5 లక్షల వరకు మేము ఛార్జ్ చేస్తాం. ఓకే, విత్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుందండి. ఆ తర్వాత ప్రతి ఫ్రాంచైజర్కి ఒక పైసా కూడా అతనితో వృధాగా ఖర్చు మేము చేయించాం. దీంట్లోనే ఆ పట్టణంలో బిజినెస్ చేయాల్సిన పబ్లిసిటీ మొత్తం కూడా కంపెనీ ఎంప్లాయీస్ దగ్గర నుండి చేయిస్తారు. సో మీ యాప్ స్టార్ట్ చేసిన తర్వాత మీ సక్సెస్ ఎట్లా ఉంది, అంటే బయట నుండి సరౌండింగ్స్ నుండి వస్తున్న నేమ్ కావచ్చు, అట్లానే ఎందుకంటే మీరు ఒక పట్టణం దగ్గర మీ యాప్ని మీరు తీసుకెళ్తున్నారు, ఆల్రెడీ ఆ సరౌండింగ్స్లో ఇలాంటి యాప్స్ చాలా నుండి ఉంటాయి, లోకల్ యాప్స్ అంటారు కదా వాటిని, ఈ లోకల్ యాప్స్ ఉంటాయి కాబట్టి ఎట్లా మీది సర్వే అవుతుంది? లోకల్ యాప్స్ ఉంటాయండి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో 90% సిటీస్లో ఆల్రెడీ ఈరోజు ఏదో ఒక లోకల్ యాప్ ఉంది. కానీ వాళ్ళు బిజినెస్ చేయటం కొంతమందికి తెలియక, లేదంటే అక్కడ ఉన్న యాప్లో ఫీచర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళకి సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇండియాలో ఇప్పటి వరకు 18 టౌన్స్లో నడుస్తుంది టిజోలా, అన్ని ప్లేసుల్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పటివరకు ఎక్కువ టౌన్లో నడిచే యాప్ టిజోలా అనేది మేము గర్వంగా చెప్పగలం. ఓకే, టిజోలా మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది? దీనికి ఉప్పల్లో ఒక హెడ్ ఆఫీస్ ఉందండి. ఎవరైనా రావాలంటే నేరుగా అక్కడికి వచ్చి ఉన్న ఎంప్లాయీస్తో మాట్లాడచ్చు, లేదు అంటే ఆశ్రమం కూడా లేకుండా మీరు ఒక పట్టణం సెలెక్ట్ చేసుకుంటే మా ఎంప్లాయీసే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మొత్తం మాట్లాడి వివరాలన్నీ తెలియజేస్తారు. సో అంటే ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ పర్సన్కి ఏమైనా క్వాలిటీస్ ఉండాలని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీనికి క్వాలిటీస్ క్వాలిఫికేషన్ లాంటిది ఏమీ అవసరం లేదండి. మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఏం లేవు. ఎక్కడ కూడా మీరు ఆఫీస్ లొకేషన్స్, రూములు, రెంట్లు, వర్కర్ సాలరీస్ ఇలాంటివి ఏమీ కూడా మీరు బేర్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ మొత్తం కూడా కంప్లీట్గా టిజోలా కంపెనీ ఆపరేట్ చేసి ఎవ్రీ మంత్ మీకు కమిషన్ షేర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు జొమాటో కానీ స్విగ్గీ కానీ తీసుకున్నామంటే కనుక ఆ యాప్ యొక్క ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. సో మరి ఈ విధంగా అంటే మనం ఒక ఫ్రాంచైజీ తీసుకున్నామంటే అందరూ లాభాలు పొందాలని అనుకుంటారు కాబట్టి ఈ ఫ్రాంచైజీ గురించి ఆ ప్రమోషన్ యాడ్స్ లాంటివి కూడా మీరే హ్యాండిల్ చేసుకుంటారు, లేదంటే ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం వాళ్ళు తీసుకోవాలా? లేదండి, మొత్తం కూడా కంపెనీ ఎంప్లాయీసే చేస్తారు. మార్కెటింగ్, పబ్లిసిటీ, బ్రాండింగ్, రెస్టారెంట్స్ ఆన్బోర్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంపెనీ ఎంప్లాయీసే దగ్గరుండి చేయిస్తారు. అదంతా కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో మెయిన్ ఈ యాప్లో మీరు ఇచ్చిన ఫీచర్స్ ఏంటి, ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు లోకల్ యాప్లో కొన్ని ఫీచర్స్ లేకపోవడం వల్ల అది అంతగా సాగట్లేదు ఆ బిజినెస్ అని చెప్పేసి. సో మీరు ఎలాంటి ఫీచర్స్ అనేవి ఇందులో ఇచ్చారు? ఇంటర్నెట్ అనేది బాగా పెరుగుతుందండి, అట్ ది సేమ్ టైం మార్కెట్లో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల కస్టమర్లు ఏదైతే కొత్తదనం కోరుకుంటున్నారో ఈ రోజుతో మన యాప్ బాగా రన్ అవుతుందని మనం వదిలేయడానికి లేదు. కొత్త ఫీచర్స్ కస్టమర్స్ చెప్తుంటారు, మా ఫ్రాంచైజర్ చెప్తుంటారు, రెస్టారెంట్ ఓనర్స్ చెప్తుంటారు, వాళ్ళందరి సలహాలు తీసుకొని ప్రతిరోజు మనం కొత్తగా యాప్ డెవలప్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. దానికోసం సాఫ్ట్వేర్ టీమ్ సపరేట్గా ఉంది, వాళ్ళు ప్రతి 1 వీక్లో లేదా 15 డేస్కి ఏదో ఒక అప్డేట్ అనేది మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉంటారు. సో ప్రెసెంట్ మీరు ఏ ఏ ఏరియాస్ సజెస్ట్ చేస్తారంటే ఫ్రాంచైజీస్ తీసుకోవడానికి ప్రస్తుతం ఏపీ తెలంగాణలో 239 టౌన్స్ మేము
సర్వే చేసి పెట్టుకున్నామండి. వాటిలో ఎక్కడైనా కూడా అన్నిట్లో బాగానే ఉంది. వాటిలో ఇప్పుడు ఆల్రెడీ మేము 23 పట్టణాలకు ఫ్రాంచైజ్ ఇచ్చేసాం, 18 ఆపరేట్ అయ్యి ఇంకా మిగతావి మీకు కావాలంటే ప్రతి జిల్లాలో మినిమం 8 నుంచి 12 వరకు ఉన్నాయండి. సత్తెనపల్లి కావచ్చు, పిడుగురాల కావచ్చు, వరంగల్ జిల్లాలో నర్సంపేట కావచ్చు, ఖమ్మం జిల్లాలో భద్రాచలం కావచ్చు, అదే ఆంధ్ర వైపు వెళ్తే మీకు పిఠాపురం కానివ్వండి, సామర్లకోట, శృంగవరపుకోట, భీమిలి, పలాస, టెక్కలి, ఎలమంచిలి, తర్వాత తాడిపత్రి, నంద్యాల, డోను, బనగాంపల్లి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి 239 పట్టణాలు మాకు తెలిసినే ఉన్నాయండి. ఇంకా తెలియని కూడా ఎవరైనా వచ్చి ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా మేము సర్వే చేసి వాళ్ళకి సరైన సూచనలు చేసేస్తాం. ఇప్పుడు మనం సిటీస్ లో వాటిలో టౌన్స్ లో చూసుకుంటే టౌన్ లో ఉన్న ప్రజలకి ఎట్లా అనేది యూస్ చేయాలి తెలుస్తుంది, కానీ అంటే టౌన్ పక్కనున్న విలేజెస్ వాళ్ళు కూడా ఈ యాప్ని యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది తెలియదు. సో వీళ్ళకి అవగాహన కల్పించడం కోసం మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? చేస్తామండి. మీరు వేరే అంటే మా కాంపిటేటర్స్ కానివ్వండి, మిగతా ఫ్రాంచైజ్ ఏదైనా తీసుకుంటే మీకు యాప్ ఇచ్చి మీకు నచ్చిన రెస్టారెంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా బిజినెస్ చేయండి అని చెప్తారు, కానీ దానికి మేము పూర్తిగా విరుద్ధం. ఖచ్చితంగా మీ టౌన్ సెలెక్ట్ చేసుకున్న టౌన్కి మా ఎంప్లాయీస్ అక్కడే ఉండి ఒక 10 రోజులు 15 రోజుల పాటు అక్కడ స్టే చేసి రెస్టారెంట్స్ అన్నీ యాడ్ చేసి పబ్లిసిటీ చేసి కస్టమర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్కి రెస్టారెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్పి ఫ్రాంచైజర్కి ఆ విధంగా పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే అక్కడ నుంచి ఇంకొక టౌన్కి వెళ్తారు. ఓకే, అంటే ఒక ఫ్రాంచైజీ పెడుతున్నాము అంటే ఆయనకి ఉన్న అవగాహనతో పాటు ఎట్లా బిజినెస్ ని రన్ చేయాలనే ఐడియాను కూడా మీరే ఇచ్చి అన్ని కూడా మా ఎంప్లాయీస్ అక్కడే ఉండి పూర్తిగా ట్రైన్ చేస్తారు. మేము కూడా వెళ్ళి వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాం. ఇంకా ఏదైనా ముందుకు వెళ్ళాలి, బిజినెస్ డల్గా ఉందన్నప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఫ్రాంచైజర్కి కంపెనీ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఓకే, అంటే సాధారణంగా అన్ని చోట్ల మనం ఇది చూడడం, ఫ్రాంచైజీ తీసుకున్నామంటే ఓకే అమౌంట్ ఇచ్చేసామా మనం తీసుకున్నాము అయిపోయింది మన డిజైన్, కానీ మీరు ఒక స్టెప్ ముందుకేసి ఆ వర్క్ అంతా కూడా నేర్పించి ఆ బిజినెస్ మీరు ఇచ్చిన తర్వాత బయటకు వస్తున్నారు, అంటే దీని వెనక ఉన్న రీజన్ ఏంటి? ఏం లేదండి, నేను ఏ రోజైతే యాప్ పెట్టాలని డిసైడ్ అయ్యానో ఈ బిజినెస్ నేను సెలెక్ట్ చేసుకున్న మొదటి రోజే అవగాహన లోపం వల్ల 170,000 రూపాయలు కంపెనీకి పే చేస్తే 2 డేస్లో ఆ మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది. అట్లా నేను ఫస్ట్ స్టెప్లోనే లాసిపోయానండి. అలా చాలామంది పోయారు, కానీ దాని నుంచి నేను నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళాను. కానీ అందరూ అలా చేయలేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఆ సమస్య ఫేస్ చేయకూడదు, బిజినెస్ అనేది రాకూడదు, వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బు ఎప్పుడు వాళ్ళకి లాస్ ఉండొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా మా వైపు నుంచే 100% సపోర్ట్ చేసి 99% ఆఫ్ వర్క్ మేము చేస్తే మిగతా 1% అనేది అతను చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, రైట్. నిజం చెప్పాలంటే చాలా మంచి పని, ఒక యాప్ స్టార్ట్ చేసేసాము, ఒక బిజినెస్ దాన్ని రన్ చేసేసాము అంటే అయిపోదు, అవతల వాడి సక్సెస్లోనే మన సక్సెస్ ఉంటుంది అన్న ఆలోచన ఏదైతే థాట్ ఉందో ఇదే ఈరోజు మిమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి యాప్ని తీసుకొచ్చారు చాలామందికి దగ్గర అయ్యేలాగా. టౌన్ అండ్ సిటీస్లో ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. సో చూసారు కదండి, టిజోలా ఫుడ్ డెలివరీ యాప్ ఇలానే మనం ప్లేస్టోర్లో కొట్టగానే మనకి ఇలానే కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే టౌన్ అండ్ సిటీస్లో ఎవరైతే ఉంటారో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఫ్రాంచైజీ కోసం మన టిజోలా వారిని కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే మీకు అతి తక్కువ ధరకే ఒక ఫ్రాంచైజీ ఇవ్వడం, అలానే ఆ బిజినెస్లో లాస్ అవ్వకుండా మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేట్ చేసిన తర్వాతే మీకు ఆ బిజినెస్ అనేది అప్పచెప్పడం అనేది మనం ఇది ఎక్కడో కూడా చూడడం కాబట్టి. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఒక మంచి ఫ్రాంచైజీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ టిజోలా ఫుడ్ డెలివరీ యాప్ అనేది ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్తాను. సో వీరిని కాంటాక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.